వాకిట్లో రంగురంగుల రంగవల్లులు, హరిలో రంగ హరి అంటూ హరిదాసుల కీర్తనలు, డూడు బసవన్నల విన్యాసాలు, గగనంలో గాలిపటాల హరివిల్లులు, ఇళ్లల్లో పిండి వంటల ఘుమఘుమలు, కొత్త బట్టలతో కేరింతలు, అందరి ఇళ్లల్లో ఆనందాల కాంతులు, ఆచారాలు ఆనందాల కలయికగా నిలిచే సంక్రాంతి పండుగపై సి ఛానల్ అందిస్తున్న స్పెషల్ స్టోరీ. సూర్యుడు మేషరాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే రోజే సంక్రాంతి పర్వదినం. 12 నెలల పాటు ఒక్కో రాశిలో సంచరించే సూర్యుడు మకర రాశిలో వచ్చే సంక్రమణమే మకర సంక్రాంతిగా జరుపుకుంటాం. ఇదే రోజు నుంచి ఉత్తరాయణం కూడా ప్రారంభమవుతుందని, అందుకే ఈ పండుగ పెద్ద పండుగగా నిలిచిందని పెద్దలు చెప్తారు. పంటలు చేతికొచ్చిన ఆనందంతో రైతులు చేసుకునే వేడుకే ఈ పండుగ. లోగిళ్ళు కొత్త అల్లుళ్లతో బంధుమిత్రులతో కళకళలాడుతుంటాయి. రంగురంగుల రంగవల్లికలలో గొబ్బెమ్మలతో కొత్త అల్లుళ్లకు స్వాగతం పలుకుతూ సరికొత్త కాంతిలీనుతాయి. హరినామ సంకీర్తనలతో హరిదాసులు భక్తి మార్గంలో పయనింపచేస్తే డూడు బసవన్నల ఆటపాటలతో మనసును ఉత్తేజపరుస్తాయి. సంక్రాంతి రోజు వేకువజామునే లేచి తలంటు స్నానం చేసి నూతన దుస్తులు ధరించి పిండి వంటలు తయారు చేసి బంధుమిత్రులకు పెట్టి ఆనందోత్సాహాలతో ఉల్లాసంగా గడుపుతారు. పండుగ రోజు పితృతర్పణాలు ఇవ్వడం కూడా ఆనవాయితీగా వస్తుంది. పితృదేవతలను స్మరిస్తే సకల పుణ్యాలు లభిస్తాయని పురాణాలు చెప్తున్నాయి. సంక్రాంతికి నెల రోజులు ముందు నుంచే వచ్చే ధనుర్మాసంలో అతివలు పోటాపోటీగా రంగవల్లికలు వేస్తూ గోదాదేవికి పూజలు చేస్తారు. భోగి రోజు పాత వస్తువులను భోగి మంటల్లో వేసి మనస్సులోని చెడు ఆలోచనలకు స్వస్తి పలికి శుభ పరిణామాలకు స్వాగతం పలకడమే భోగి పరమార్థంగా చెప్పవచ్చు. సాయంత్రం చిన్నారులకు పోసే భోగి పళ్లతో దిష్టి తొలగి ఆయుర ఆరోగ్యాలతో చిన్నారులు ఉంటారని పెద్దలు చెబుతారు. ఇక మూడో రోజైన కనుమ రోజు రైతులు తమకు వ్యవసాయంలో సహకరించిన పశువులకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రత్యేక పూజలు చేస్తారు. ఈరోజు మాంసాహారులు మాంసాహారం, శాఖాహారులు మినుముతో చేసే పదార్థాలు ఆరగించి బంధుమిత్రుల కలయికతో ఆనందంగా గడుపుతారు. కోడి పందాలు ఎడ్ల పందాలలో యువత పాల్గొని సంప్రదాయాలను కొనసాగిస్తారు. బొమ్మల కొలువులు ఏర్పాటు చేసి మహిళలు ఆనంద అనుభూతులను పొందుతారు. నగరంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకాయి. ఈ సంబరాల్లో భాగంగా సూర్యారావుపేటలో నిర్వహించిన ముగ్గుల పోటీలకు మహిళల నుంచి అనూహ్య స్పందన లభించింది. 23వ డివిజన్ వైసీపీ అభ్యర్థి ఆత్మకూరు సుబ్బారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.
విజేతలకు సెంట్రల్ శాసన సభ్యులు మల్లాది విష్ణు బహుమతి ప్రదానం చేశారు. నగరంలో వాడవాడల సంక్రాంతి సంబరాలను వైభవపేతంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవంలో భాగంగా సూర్యరావుపేట వైసీపీ అభ్యర్థి ఆత్మకూరు సుబ్బారావు నేతృత్వంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. సూర్యరావుపేట కర్ణాటి రామ్మోహన్ స్కూల్ రోడ్డులో నిర్వహించిన ముగ్గుల పోటీలకు స్థానిక మహిళల నుంచి అనూహ్య స్పందన లభించింది. వందలాది మంది మహిళలు వయోపేతం విస్మరించి ఈ పోటీలలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. రకరకాల రంగవల్లులతో రోడ్డును వర్ణరంజితం చేశారు. అందమైన రంగులతో కనువిందు చేస్తున్న రంగవల్లులు చూపర్లను ఆకట్టుకున్నాయి. న్యాయ నిర్ణేతలు ముగ్గులన్నింటినీ పరిశీలించి విజేతలను ఎంపిక చేయగా శాసనసభ్యులు మల్లాది విష్ణు వారికి బహుమతి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వైసీపీ అభ్యర్థి ఆత్మకూరు సుబ్బారావు మాట్లాడుతూ, విద్యార్థికులు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో ముగ్గుల పోటీలకు స్పందన వస్తుందా రాదా అని సందేహించానన్నారు. అయితే తమ అంచనాలను మించి వందలాది మంది మహిళలు ఈ పోటీలలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. న్యాయ నిర్ణేతలకు పరీక్ష పెట్టే విధంగా ఒకరిని మించి ఒకరు ముగ్గు తీర్చిదిద్దారని ఆయన అన్నారు. సెంట్రల్ శాసనసభ్యులు మల్లాది విష్ణు ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులు అందజేసినట్లు సుబ్బారావు తెలిపారు. ఈ సందర్భంగా తన ఇంటి ముందు అందమైన ముగ్గు వేసిన మహిళకు కియో మోటార్స్ ఎండి రావెళ్ల సుబ్బయ్య ప్రత్యేక బహుమతిగా చీరను అందజేశారు. ఈరోజు నా ఈ డివిజన్లో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. మేము నిర్వహించిన ముగ్గుల పోటీలు ఈ పెద్ద కమర్షియల్ ఏరియా. ఈ ఏరియాలో ముగ్గులు వేయడానికి ఎవరు వస్తారని మేము ఆలోచిస్తూ మేము ఈ పోటీని మొదలుపెట్టామండి. అలా అనూహ్య స్పందన వచ్చింది. మేము ఒక 50 మంది వస్తారనుకుంటే 200 పైచులకు మహిళా మణులు వచ్చి ఈ ముగ్గు వేశారు. ఈ రంగవల్లీలు అద్భుతంగా ఉన్నాయి. ఈ ఒక్కొక్క ముగ్గు ఒకదానికన్నా ఒకటి మించి బాగా వేశారు. ఈ ఇంత అనూహ్య స్పందన వచ్చిన దానికి నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ ముగ్గుల్లో ఒకదానికి మించి ఒకటి ఉంది, కానీ బహుమతులు ఇవ్వక తప్పట్లేదు. అందువల్ల 1, 2, 3 బహుమతులు ఇస్తున్నాం, కానీ అందరికీ బహుమతులు ఇస్తున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి అయినటువంటి సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినటువంటి మల్లాది విష్ణు గారు ముఖ్య అతిథిగా వచ్చారు. ఆయన చేతుల మీదుగా బహుమతి ప్రదానం జరిగింది. ఇంత అద్భుతంగా జరిగిన ఈ కార్యక్రమానికి మీ అందరి ఆశీస్సులు ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఆడపడుచులకు ఆత్మీయుడు ఆత్మగారు సుబ్బారావు గారి ఆధ్వర్యంలో ఈ రోజున ముగ్గులు పోటీ జరుగుతుంది. మాకు చాలా సంతోషంగా ఉందండి. ప్రతి కార్యక్రమానికి మాకు సుబ్బారావు గారు ప్రతి విషయంలో మాకు అందరుగా ఉంటున్నారు. ఆయన గెలుపు కోసం కాకుండా ప్రతి విషయానికి ఆడపడుచులకు అందరుగా ఉంటున్నాడు సార్. ఆ విషయానికి మేము చాలా హ్యాపీగా పోలుస్తున్నారు. ఈరోజు విష్ణు గారు ఇచ్చేస్తున్నారు, ప్రతి దానికి మేము సపోర్ట్గా ఉంటాం సార్. సుబ్బారావు గారికి అందరికీ ప్రజలందరికీ ఇక్కడ ఇచ్చేసిన ప్రజలందరికీ కార్యకర్తలందరికీ మహిళలందరికీ. గొల్లపూడి వస్త్రలత కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు బుధవారం ఘనంగా జరిగాయి. సంబరాల్లో భాగంగా మహిళలకు రంగవల్లుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను కనబరిచారు. విజయవాడ గొల్లపూడి వస్త్రలత కాలనీలో వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాసవి క్లబ్ ఉత్సవ గొల్లపూడి కపుల్ సహకారంతో సంక్రాంతి సంబరాలు బుధవారం ఘనంగా జరిగాయి. సంబరాలలో భాగంగా మహిళలకు రంగవల్లుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను కనబరిచారు. ఈ సందర్భంగా కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్ చిట్టా మురళీకృష్ణ మాట్లాడుతూ, సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని తమ కాలనీ అసోసియేషన్ సభ్యుల సహకారంతో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ పోటీల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను కనబరిచారని పేర్కొన్నారు. గెలుపొందిన మహిళలకు బహుమతులతో పాటు పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి చీరను బహుమతిగా ఇస్తున్నామన్నారు. సంక్రాంతి పండుగను ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ఆయన కాలనీ వాసులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఉత్సవ కపుల్స్ గొల్లపూడి వాసవి క్లబ్ ఉత్సవ కపుల్స్ గొల్లపూడి వారి సౌజన్యంతో ఈ ముగ్గుల కాంపిటీషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం 3 సంవత్సరాల నుంచి మేము కాలనీలో ముగ్గుల కాంపిటీషన్ ఏర్పాటు చేస్తున్నాము. ఈ సంవత్సరం కాంపిటీషను కోవిడ్ సందర్భంగా ఇబ్బంది లేకుండా చాలా జాగ్రత్తగా నియమ నిబంధనలతో పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నాము. ఎవరు కూడా ఇబ్బంది కలగట్లేదు. దాదాపుగా 70 మంది దాకా పార్టిసిపేట్ చేశారు. ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజు, కన్సలేషన్ ప్రైజు ప్రతి వాళ్ళకి కూడా చేరేస్తుంది జరుగుతుంది.
ఎవరూ నిరుత్సాహపడకుండా అందరూ ఉత్సాహంగా చక్కగా పండగ జరుపుకొని సంతోషంగా ఉండాలని ఆలోచనతో మేము ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది। మా కమిటీ సభ్యులందరూ కూడా దీనికి సహాయ సహకారాలతో చక్కగా పార్టిసిపేట్ చేస్తున్నాము। నేను ప్రెసిడెంట్ గా అద్దేపల్లి కమల్ హాసన్ సెక్రటరీ కోట ఉదయ్ కుమార్ ట్రెజరర్ కమిటీ నంబర్లు మొత్తం 15 మంది అందరి ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది। చాలా చక్కగా ఉత్సాహంగా చాలా ఆనందంగా జరుపుకునే పండగ కాబట్టి చాలా ఆనందంగా ఉంది। అందరూ కూడా కోలాహలంగా ముగ్గులేస్తున్నారు। అందరూ సంతోషంగా ఇంటికి వెళ్ళాలని ఉద్దేశంతో చీరలు పంచిపెడతం జరుగుతుంది। విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాలు బుధవారం గణంగా జరిగాయి। సంబరాల్లో భాగంగా మహిళలకు రంగవల్లుల పోటీలు నిర్వహించారు। ఈ పోటీల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను కనబరిచారు। విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 42వ డివిజన్ లలిత నగర్ ప్రాంతంలో టీడీపీ నేత ఏదుపాటి రామయ్య ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి। సంబరాల్లో భాగంగా బుధవారం రంగవల్లుల పోటీలు నిర్వహించారు। ఈ పోటీల్లో మహిళలు విశేష సంఖ్యలో పాల్గొని తమ ప్రతిభను కనబరిచారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ నాయకులు కేసినేని శ్వేత బొండా రవితేజ పాల్గొని స్థానిక మహిళలను అభినందించారు। అనంతరం వారు మాట్లాడుతూ టీడీపీ నాయకులు ఎదుపాటి రామయ్య ఆధ్వర్యంలో గత 10 ఏళ్లుగా లలితానగర్ ప్రాంతంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించడం అభినందనీయమన్నారు। ఈ పోటీలో 250 మంది పైగా మహిళలు పాల్గొని అందమైన రంగవల్లులను వేయడం జరిగిందన్నారు। తెలుగు సంస్కృతి సంప్రదాయాలను గౌరవించేలా రామయ్య కృషి చేస్తున్నారని వారు తెలిపారు। స్థానిక కార్పొరేటర్ అభ్యర్థి ఏదుపాటి వెంకటరమణి ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటుందని, ప్రజలు ఆమె సేవలను గుర్తించి రాబోయే ఎన్నికల్లో గెలిపించాలని టీడీపీ నాయకులు విజ్ఞప్తి చేశారు। అనంతరం టీడీపీ నాయకులు పోటీల్లో ప్రతిభ కనపరిచిన మహిళలకు బహుమతులు అందజేశారు। ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో 42వ డివిజన్ భవానీపురంలో ఏదుపాటి రామయ్య గారు అలాగే రమణి గారు నిర్వహించిన ఈ అద్భుతమైన ముగ్గుల పోటీలో నన్ను అలాగే నా సోదరుడు బోండా రవితేజ మమ్మల్ని ఇద్దరిని కూడా ఆహ్వానించి ముఖ్య అతిథులుగా పాల్గొన్నందుకు మేము చాలా ఆనందపడుతున్నాము। ఎంతోమంది మహిళలు ఇక్కడికి 200కి పైగా మహిళలు కూడా ఇక్కడికి హాజరయ్యి ఎంతో రంగురంగులతో మన కొత్త ఈ సంవత్సరాన్ని ఎంతో ఆహ్లాదకరంగా ప్రారంభించినందుకు మేము అందరం కూడా ఆనందపడుతున్నాము। ఈరోజు రామయ్య గారు ఇప్పటి నుంచే కాదు ఇక్కడ భవానీపురంలో ఒక పెద్ద కొడుకు లాంటి స్థాయి వాళ్ళకి ప్రతి ఇంట్లో కూడా ఎక్కడ ఎవరికి ఏం అవసరం వచ్చినా కానీ పెన్షన్ దగ్గర నుంచి ఇక్కడ సీసీ రోడ్డు ఉందంటే ఈరోజు రామయ్య గారి పెట్టిన పునాదే ఇక్కడ। అలాంటిది 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ ముగ్గుల పోటీల్ని చేపడుతున్నారు। అలాగే వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళ సొంత డబ్బులతో చేపడుతున్నారంటే చాలా గొప్ప విషయం। వాళ్ళిద్దరికీ కూడా ఈ దంపతులిద్దరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను। అలాగే ప్రతి ఒక్కరికి నా విజయవాడ ప్రజానికానికి తెలుగుదేశం పార్టీ తరపు నుండి మకర సంక్రాంతి శుభాకాంక్షలు। ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలోని 42వ డివిజన్లో లలితానగర్లో శివాలయం వీధిలోని ఏదుపాటి రామయ్య గారు మరియు వాళ్ళ సతీమణి వెంకటరమణయ్య గారు అభ్యర్థి 42వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గారు గత 10 సంవత్సరాలుగా కూడా ఈ కార్యక్రమాల్ని సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలను ఏర్పాటు చేయడం అనేది చాలా అభినందించదగిన విషయం। అంతేకాకుండా విజయవాడలో అనేక డివిజన్లో ఈ కార్యక్రమాల్ని నిర్వహించినప్పటికీ ఈ డివిజన్లో ప్రత్యేకంగా 250 పైగా పార్టిసిపెంట్స్ నమోదు అవ్వడం అద్భుతమైన వాళ్ళ యొక్క స్ఫూర్తిని శక్తిని అన్నీ కూడా చూపించి అద్భుతంగా కూడా ఈ ముగ్గుల్ని వేయటం కూడా మన అందరం అభినందించదగిన విషయం। మన సంస్కృతి మన సాంప్రదాయం ఎప్పుడూ కూడా మట్టి కలపకుండా ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా వీళ్ళు 10 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం చేపట్టడం అనేది చాలా సంతోషదగిన విషయం। సంక్రాంతి సంబరాల్లో భాగంగా మన లలితానగర్ 42వ డివిజన్లో ఏదుపాటి రామయ్య గారి ఆధ్వర్యంలో ఇది 10వ సంవత్సరం అండి నిర్వహించుకోవటం। ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు। ప్రతి ఒక్కరు పాల్గొన్న మహిళలకి కానీ చిన్నపిల్లలకు కానీ అభినందనలు తెలియజేసుకుంటున్నాను। 260 పైనే మహిళలు వాళ్ళ సాంప్రదాయ ముగ్గులు వేసి వాళ్ళ ప్రతిభని ఈ రూపంలో తెలియజేయడం జరుగుతుంది। మన సంస్కృతి సాంప్రదాయాలు ఈ విధంగా వెల్లివిరియాలని ఆశిస్తూ ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు మరిన్ని ప్రతి సంవత్సరం పెడుతూనే ఉంటారు రామయ్య గారు ఏదుపాటి రామయ్య గారి ఆధ్వర్యంలో। దానికి ప్రతి ఒక్కరు ఈ కాలనీ వాసులు కానీ రాకింగ్ యూత్ కానీ బాగా సపోర్ట్ చేస్తారండి। అలాగే వాళ్ళందరికీ ప్రతి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను।
ఫస్ట్ ప్రైజ్ గా గెలుపొందిన వాళ్ళకి రిఫ్రిజిరేటర్, సెకండ్ ప్రైజ్ గా వాషింగ్ మెషిన్ ఇలాగ ఐదు బహుమతులు ఇవ్వడం ప్రదానం చేయడం జరుగుతుంది. మన కేసిని నా శ్వేత గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరుగుతుంది. అలాగే ప్రజలందరూ నగర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. తెలుగు లోగిళ్లలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. కృష్ణా జిల్లా వ్యాప్తంగా గ్రామ సీమలు పండుగ శోభతో కళకళలాడుతున్నాయి. సంక్రాంతి సంబరాల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచే కోడి పందాలు జూదం జోరుగా సాగుతున్నాయి. పోలీసు శాఖ వీటిని కట్టడి చేసేందుకు పటిష్టమైన చర్యలు తీసుకున్నప్పటికీ పూర్తి స్థాయిలో అదుపు చేయలేకపోయారని చెప్పక తప్పదు. సంక్రాంతి సంబరాల్లో కోడి పందాలకు ప్రత్యేక స్థానం ఉంది. కోడి పందాల నిర్వహణపై పోలీసులు ఆంక్షలు విధించినప్పటికీ కృష్ణా జిల్లా వ్యాప్తంగా పందాలు జోరుగా సాగుతున్నాయి. గ్రామాల్లో బరులు సిద్ధం చేసి కోడిపందాలు జదుం వంటి వినోద క్రీడలు నిర్వహిస్తున్నారు. ఏడాదికోసారి జరిగే సంబరాలు కావడంతో పోలీసులు కొంత ఉదాసీన వైఖరి అవలంబిస్తున్నారు. మరోవైపు రాజకీయ ఒత్తిళ్లు కూడా ఉండటంతో సంక్రాంతి సంబరాలు యథావిధిగా సాగుతున్నాయి. పందెం రాయుళ్లు యథేచ్ఛగా కోళ్లకు కత్తులు కట్టి మరీ పందాలు నిర్వహిస్తున్నారు. జూద క్రీడల్లో అక్కడక్కడ చెదురు మధురు ఘర్షణలు తలెత్తి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నాయి. కొన్ని చోట్ల పరస్పరం దాడులకు కూడా తలపడుతున్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబుపై ఎమ్మెల్యే కొలుసు పాదసారథి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు చేసిన పాపాలే ఆయన్ని ఓడించాయని టీడీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం లేనప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చాక మరో మాట చంద్రబాబు మాట్లాడతారని ఎమ్మెల్యే కొలుసు పాదసారథి ఆరోపించారు. చంద్రబాబు చేసిన పాపాలే శాపాలే ఆయన్ను ఓడించాయని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. 18 నెలలైనా ఇంకా నువ్వెందుకు ఓడిపోయావో తెలుసుకోలేకపోతున్నావా చంద్రబాబు అంటూ ఎద్దేవా చేశారు. ప్రజలు తననెందుకు ఓడించారో కూడా తెలుసుకోలేని చంద్రబాబు అక్కసుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై అవాకులు చవాకులు పేలడం అర్ధరహితమని అన్నారు. భోగి మంటల సాక్షిగా అబద్ధాలు చెప్పిన చంద్రబాబుకు సంప్రదాయాలు, దేవుడిపై ఏమాత్రం విశ్వాసం లేదని రూఢి అయిందన్నారు. బుధవారం విజయవాడలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారం పోయినప్పుడు మారిన మనిషినని, రైతుల కోసం పోరాటం చేస్తానని, దళితులు మైనారిటీలు బలహీనుల కోసం శ్రమిస్తానని హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక వాళ్లనే రాష్ట్రానికి గుదిబండలన్నందుకు, పేదలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నందుకు అంతా నిన్ను ఓడించారు. హామీలిచ్చి మోసం చేసినందుకు, బీసీలను అవమానించి హక్కులు కాలరాసినందుకు ప్రజలు నీకు గుణపాఠం చెప్పారని టీడీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయం దండగంది నువ్వే, ఇవన్నీ మర్చిపోయి ఇప్పుడు రైతుల గురించి నువ్వు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించిన చందంగా ఉంది. 56,000 కోట్ల రైతు రుణాలు మాఫీ చేస్తానని అధికారంలోకి వచ్చి 5 ఏళ్లలో కేవలం 12,000 కోట్లు మాత్రమే మాఫీ చేశారు అని గుర్తు చేశారు. రైతులకు 2,000 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ ఎక్కొట్టి కాంట్రాక్టర్లు పారిశ్రామికవేత్తలకే సబ్సిడీలు ఇవ్వడం అన్యాయం కాదా బాబు అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు గారు కృష్ణా జిల్లాలో భోగిమంటలు వేస్తూ అతను మాట్లాడిన తీరు చూస్తూ ఉంటే అతి నీచంగా కనపడుతుంది అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. దేవుడి మీద భక్తున్నా, సాంప్రదాయాల మీద గౌరవం ఉన్నా, భోగిమంటల సాక్షిగా ఇన్ని తప్పుడు మాటలు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేవాడు కాదని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ఆయనకి సాంప్రదాయాల మీద దేవుడి మీద భక్తి లేక నోరు పారేసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద. తన ఆక్రోశాన్ని, తన ఓటమిని ఇంకా జీర్ణించుకోలేక తనకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. నేను ఆయన అధికారం ఎప్పుడు పోయినా కూడా నేను మారిన మనిషిని, లేకపోతే రైతుల కోసం పోరాటం చేస్తాను, బలహీన వర్గాల కోసం, దళితుల కోసం, మైనారిటీల కోసం నేను శ్రమిస్తాను అని చెప్పేసి ఒకదంపుడు ఉపన్యాసాలు చెప్తూ ఉంటారు. ఎప్పుడైనా అవకాశం వచ్చి అధికారం వస్తే మాత్రం ఈ దళితులు, ఈ బలహీన వర్గాలు,
वीले राष्ट्रा की गुदिबंड अन्नट्लु भाविंची పేదవాళ్ళందరికీ కూడా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ ఉన్న విషయం మనందరికీ కూడా తెలిసిందే. ఎంత ఆశ్చర్యం అంటే ప్రజలు తనని చిత్తుచిత్తుగా ఓడించి 18 నెలలు కావస్తున్నా 18 నెలలు అయిపోయినా ఇప్పటికీ నాకు అర్థం కాలేదు నన్ను ఎందుకు ఓడించారో. ప్రజలు పూనుకు వచ్చినట్లు ఓట్లు వేశారని అంటారు. ఇంకా పైగేమంటారంటే నేను మిమ్మల్ని అన్ని విధాల అభివృద్ధి చేయాలని అనుకోవటమే తప్పైతే నన్ను క్షమించండి అని చెప్పేసి ఆయన ప్రజలతో అంటాడు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.